తెలంగాణలో నేటి నుంచి గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వం తరపున తొలి పూజ నిర్వహించనున్నారు. బోనాల సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ సుందరంగా ముస్తాబయ్యాయి. గోల్కొండకోటలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించనున్నారు. అక్కడ భక్తుల సందడిని అక్కడ విశేషాలు మా ప్రతినిధి హేమ లైవ్ లో మనకు అందిస్తారు. హేమ. యా నరేష్, ప్రెజెంట్ అయితే మనం గోల్కొండ లోపటికి వచ్చేసాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మొదటిగా మనం ఎక్కడైతే చెట్టు దగ్గర ఉన్నామో వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడే మొదటిగా పూజ చేస్తూ ఉంటారు. కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు ఏదైనా ప్రసాదం తీసుకొచ్చిందనా లేదంటే ఇంకా ఏదైనా, ముఖ్యంగా ఇక్కడ గోల్కొండ బోనాలే కానివ్వండి, ఏ బోనాలకైనా శాఖలాగా ఆ అమ్మవారికి కళ్ళు సమర్పిస్తూ ఉంటారు. అవన్నీ ఇక్కడ పెట్టి పసుపు కుంకుమతో ఎంతో చక్కగా పూజలు చేసి ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంటారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, చాలా పెద్ద సంఖ్యలో పబ్లిక్ అయితే టెంపుల్ కి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా చాలా వేరే దూరం ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా పబ్లిక్ వస్తూ ఉన్నారు. అందుకే బోనం అనేది ఎంతో చక్కగా మట్టితో ఆ కుండని తయారు చేసి లేదంటే ఇత్తడి కుండలో బోనాన్ని వండి దాని మీద ద్వీపం పెట్టి తీసుకొస్తారు. కాబట్టి చాలామంది వేరే జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు కానివ్వండి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి అది పాసిబిలిటీ కాదు. కాబట్టి ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ లోపల చాలా పెద్ద సంఖ్యలో పబ్లిక్ ఉన్నారు. కుటుంబ సమేతంగా వచ్చారు. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటే ఇద్దరు ముగ్గురు కానివ్వండి లేదంటే వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కలిసి వచ్చారు. వచ్చి ఇక్కడ ఆ బోనాన్ని తయారు చేసుకొని బోనానికి పూజ చేసి బోనాన్ని ఎంతో చక్కగా అలంకరించి ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనంకి వెళ్తూ ఉన్నారు. అలాగే బోనాలు అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గర, జగదాంబిక అమ్మవారి దగ్గర సమర్పించుకొని వచ్చేసిన వాళ్ళు అటువైపు మనం విజువల్స్లో చూసుకోవచ్చు, అక్కడ కూర్చొని చాలామంది ఏటలు కూడా వేస్తూ ఉన్నారు. అదంతా అక్కడ వంట చేసుకొని కుటుంబ సమేతంగా ఇక్కడ భోజనం చేసి ఇంటికి బయలుదేరుతున్నారు. ఇక మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే పబ్లిక్ కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా యువత అలాగే అబ్బాయిలు కూడా. బోనాలు అంటే మనం వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అబ్బాయిలంతా డాన్స్లు వేస్తూ, ఈ బోనాలు కూడా అలానే ఉంటుంది. కాబట్టి చాలా అబ్బాయిలు కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు బోనం అంటే మీకు ఏం తెలుసమ్మ? ఓకే, నేను కందుకూరు నుంచి వచ్చానండి. ఇప్పుడు దాదాపు 5 ఇయర్స్ నుంచి నేను గోల్కొండకు రెగ్యులర్గా వస్తుంటాను. ఇది ఫస్ట్ మనకు జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడంతో ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ప్రతి ఊళ్ళో గ్రామాల్లో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో బోనాలు ప్రారంభం కావడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే మనకు ఈ యొక్క అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని కావచ్చు, అదేవిధంగా మన వర్షాలు అధికంగా కురవడం, అదేవిధంగా పాడి పంటలు చల్లగా ఉండాలని చెప్పేసి మొదటి పూజ అమ్మవారికి సమర్పించడంతో ఈ యొక్క ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతాయనే ఒక ప్రగాఢ నమ్మకం అయితే కలుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు మనకున్నటువంటి నవాబ్ అలీఖాన్ కాలం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క తరతరాలుగా ఈ యొక్క బోనాలు సమర్పించడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా బోనంలో చూసుకున్నట్లయితే పాలు, పెరుగు, అదేవిధంగా నెయ్యి, బెల్లం ఇలాంటి పదార్థాలతో బోనం సమర్పించడంతో అంటే 5 రకాలైనటువంటి పదార్థాలతో బోనం సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ఒక ప్రగాఢ నమ్మకం అని చెప్పుకునే పరిస్థితి మనకు ప్రజల్లో ప్రగాఢ నమ్మకం అయితే కలుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు తరతరాల నుంచి ఒక ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోవచ్చు. ముందుగా అంటే కుమ్మరులు అంటే మన కుండలో బోనం చేయడం ద్వారా అనేది అమ్మవారికి ఒక నైవేద్యం సమర్పించడం అనేది చాలా వరకు అందరికీ మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందులో వేసినటువంటి పదార్థాలు పాలు, నెయ్యి, అదేవిధంగా పెరుగు, అదేవిధంగా బెల్లం ఇలాంటి పదార్థాలు వేసినట్లయితే ప్రతి పదార్థానికి ఒక పరమార్థం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గోల్కొండలో చూసినట్లయితే చాలా వరకు అంటే ఇదివరకు అయితే మనకు లక్షలాది సంఖ్యలో భక్తులు అయితే వచ్చేవారు. ఇప్పుడు ఉన్నటువంటి అంటే కరోనా కాలంలో దాదాపు ఒక 1.5 ఇయర్ నుంచి ఒక కరోనా సిచ్యువేషన్తో ఈ పండుగలు అనేది అంతరాయం అనేది ఏర్పడింది. లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాత ఇప్పుడైతే లక్షలాది మందిలో జనాలు అయితే వస్తున్నారు. మా యొక్క నమ్మకం, ప్రగాఢ నమ్మకం ఏంటంటే ఇక్కడికి వచ్చి మనము ఏదైనా కోరికలు కోరుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారు అనుగ్రహించి తీరుతుందనేది మాకైతే పూర్తి విశ్వాసం అయితే ఉందని చెప్పచ్చు. చాలా బాగా చెప్పారండి, బోనం గురించి కూడా ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు బోనం తీసుకొచ్చారు? మేము సైదాబాద్ నుంచి. ఓకే, బోనం తీసుకొచ్చారమ్మ? ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా, అంటే పర్టికులర్గా ఇక్కడికే రావాలని? ఎవ్రీ ఇయర్ వస్తాము.
కేవలం దర్శనం చేసుకుని కొబ్బరికాయ టెంకాయ కొట్టేసి వెళ్తాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఓల్డ్ సిటీ. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు, చూస్తాం, దర్శనం చేసుకుని వెళ్తాం. ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ మనం బోనాలు చేసుకునే వాళ్ళం, లాస్ట్ ఇయర్ కరోనా వల్ల అయిపోయింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ కొంచెం అలా డిసప్పాయింట్ చేసిన, ఇయర్ అన్ని సక్సెస్ అవుతున్నాయని చెప్పి అమ్మవారిని ప్లే చేయడానికి వచ్చాము అంతే. మీరు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు? బోనం అంటే మీకు ఏమన్నా తెలుసు? తెలుసు. ఎప్పుడైనా మీరు బోనం ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు? అంటే ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు పేరెంట్స్ వచ్చి దర్శనం? చూస్తున్నారు కదండి, చాలా ఏరియాస్ నుంచి కూడా మహిళలు ఎంతో చక్కగా తయారయ్యి ఇక్కడికి వచ్చి బోనాన్ని అయితే సమర్పించుకుంటూ ఉన్నారు. అలాగే కుటుంబ సమేతంగా వచ్చి ఆ బోనాలు అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమ్మ మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మేము లంగరోజు. మీకు ఎవ్రీ ఇయర్ వస్తుంటారు? ఎవ్రీ ఇయర్ 40 సంవత్సరాల సంధి చేస్తున్నాం మేము. అమ్మవారి పూజను ఘనంగా చేసుకుంటాం. ఆమె దీవెనలతోని అంత మంచి అవుతుంది. ఈ కరోనా కూడా వెళ్ళిపోతుంది ఈసారి నుంచి మనకు. ముఖ్యంగా బోనాల పండుగ రోజు మీరు ఏం చేస్తారమ్మా? బోనాల పండుగ నాడు బోనం చేస్తాం. జోడు బోనాలు అమ్మవారికి ఎక్కిస్తాం. అమ్మవారికి ఒడి బియ్యాలు పోస్తాము, యాటలు బలిస్తాము. సో లాస్ట్ ఇయర్ కరోనా వల్ల మనం బోనం చేసుకోలేదు, సో అప్పుడు ఎలా అనిపించింది మీకు? కొంచెం బాధ అనిపించింది. ఈసారి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కొంచెం సంతోషం ఉంది, చాలా సంతోషం. కొంచెం కాదు, చాలా సంతోషం. సో చూసారు కదండి, చాలా మంది లాస్ట్ ఇయర్ అయితే చాలా బాధగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఈ కరోనా వల్ల అందరం బోనాల పండగకి మిస్ అయినాము. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఈ బోనాల పండగని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. చాలా మంది పిల్లలు కూడా వచ్చారు. అంటే వాళ్ళకి ఏదైనా బోనం గురించి తెలుసా, లేదంటే పేరెంట్స్ వచ్చారు అడిగి తెలుసుకుందాం? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, నీకు తెలుసా బోనం అంటే ఏంటి, ఫెస్టివల్ ఏంటో తెలుసా? అమ్మవారికి నైవేద్యం చేసి ఎక్కిస్తారు అక్కడ పైన. ఇంట్లో మమ్మీ వాళ్ళు చేస్తుంటారు కదా, చూసావా ఎప్పుడైనా? చూసాను. నీకు ఏం తెలుసు ఈ ఫెస్టివల్ గురించి? అంటే అమ్మవారికి ప్రతి సంవత్సరం నైవేద్యం ఎక్కియడం అనేది మనం బోనాల పండుగ లాగా చేసుకుంటామని తెలిసినాయి. లాస్ట్ ఇయర్ కరోనా వల్ల మనం బోనాలు సెలబ్రేట్ చేసుకోవాలి, అప్పుడు ఏమైనా మిస్ అయినావా, బాధపడ్డావా? చాలా మిస్ అయినాం లాస్ట్ ఇయర్, అందుకే ఈ ఇయర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నీ ఫ్రెండ్స్ అందరినీ తెచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నావు? ఎంజాయ్ చేసాం. సో నీకు తెలుసు మీరంతా ఒకటే ఫ్యామిలీ నుంచి వచ్చారా? ఓకే, అంటే మమ్మీ వాళ్ళు తీసుకొస్తేనే వచ్చారా, లేదంటే మీకు ఈ ఫెస్టివల్ గురించి ఏమైనా తెలుసా? మాకు ఫెస్టివల్ గురించి తెలుసు, మేము మమ్మీ వాళ్ళని అడిగాము తీసుకురండి అని. మేము వచ్చాము అందుకని. చాలా ఇష్టం యాక్చువల్లీ ఫోర్ట్ అంటే, గోల్కొండ ఫోర్ట్ అంటే. చాలా ఇయర్స్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. నువ్వు చిన్నప్పటి నుంచి వస్తున్నా అన్నావు కదా, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు ఇక్కడ? 6 ఇయర్స్ నుండి వస్తున్నాను. 6 ఇయర్స్. అమ్మా మీరు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ ఫెస్టివల్ గురించి మీకు ఏం తెలుసు, ఈరోజు ముఖ్యంగా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మాది లంగర్ హౌజ్ ఉంది ఇక్కడే దగ్గర, కాకపోతే మా ఇంటి ఇలవేల్పు ఎల్లమ్మ తల్లి, నా పెళ్ళైనప్పటి నుండి దగ్గర 11 సంవత్సరాల నుండి నేను ఇక్కడనే నమ్ముతాను. ఇక్కడ వచ్చి నేను మొక్కిన తర్వాతనే నాకు సంతానం కావడం, కానీ ఎక్కువ దానివల్ల నేను ఇంకా ఎక్కువ మొక్కడము అవుతుంది. సంవత్సరం సంవత్సరం జోడు బోనాలు, జోడు యాటలు అవిటితోటి మేము పూజ చేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు సంతానం కలిగిందని, ముఖ్యంగా మనం తొట్టెలు సమర్పిస్తాం, మొక్కుకుంటాం, అలా మీరు ఎప్పుడైనా చేస్తారా? సంవత్సరం సంవత్సరం తొట్టెలు సమర్పిస్తాము, కానీ గత లాస్ట్ ఇయర్ కోవిడ్ దిక్కేని మేము చేయలేకపోయామని బాధపడుతున్నాము. ఈ సంవత్సరం మటుకు ఘనంగా చేస్తాం. సో చూస్తున్నారు కదండి, మొత్తానికైతే గోల్కొండ మొత్తం బోనాలు అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుండే, అందులో ముఖ్యంగా మహిళలు ఎంతో చక్కగా తయారై సాక్షాత్ అమ్మవారిలాగే ఒక్కొక్క మహిళలు కనిపిస్తున్నారు. చాలా మంది ప్రతి సంవత్సరం నుంచి వస్తున్నాం అంటున్నారు, మరికొంతమంది అయితే ఇక్కడ వచ్చి మొక్కుకున్నందుకు మాకు మంచి జరిగింది, అందుకే ప్రతి సంవత్సరం వచ్చి తొట్టెలు సమర్పించుకుంటున్నాం, బోనం సమర్పించుకుంటున్నాం, అలాగే యాటలు కూడా వేస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికైతే గోల్కొండ మొత్తం ఒక్కసారిగా బోనాలు హడావుడి అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక్కడ బోనాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.